రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో మంత్రి కేటీఆర్ కి నిరసన సెగ తెగిలింది. అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోవడంతో రైతులు నష్టపోయారు. తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలంటూ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. కేటీఆర్ కాన్వాయ్ ను అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో మంత్రి కేటీఆర్ కి నిరసన సెగ తగిలింది. అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోవడంతో రైతులు నష్టపోయారు. ఇక తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలంటూ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. అయితే కేటీఆర్ కాన్వాయ్ ను అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక రైతులకు న్యాయం చేయాలంటూ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కేటీఆర్ కాన్వాయ్ ఆపే ప్రయత్నం చేశారు. ఇక వీటన్నిటి మధ్యలో కూడా వారు అరెస్ట్ చేయడం జరిగింది పోలీసులు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల ఇటు మంత్రి కేటీఆర్ కు నిరసనగా తగులుతుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల ఇటు మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నటువంటి నేపథ్యం లోపల ఈ ముస్తాబాద్ లోపల వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించడం కూడా జరిగింది. గత 4-5 రోజులుగా కురుస్తున్నటువంటి అకాల వర్షాలతో పూర్తిగా రైతాంగం నష్టపోవడంతో ఈ రోజు ముస్తాబాద్ మండల ఎడుకట లోపల ఇటు మంత్రి కేటీఆర్ సందర్శించినటువంటి నేపథ్యం లోపల ముస్తాబాద్ మండలం గోపాలపల్లి వద్ద పంట నష్టం పరిశీలించినటువంటి నేపథ్యం లోపల పూర్తిగా ఇటు నిరసన సేక తగులుతుందని చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా ఇటు అన్నదాత అధైర్యపడద్దు అని చెప్పి కేసీఆర్ పై నమ్మకం ఉంచాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి వారికి భరోసా కల్పిస్తున్నటువంటి నేపథ్యం లోపల అయితే ఇటు మంత్రి కేటీఆర్ ను అడ్డుకొని ఇటు తడిసినటువంటి ధాన్యం కొనాలని చెప్పి ఇటు నాయకులు అడ్డుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు కేటీఆర్ కూడా ఎవరు కూడా అధైర్యపడవద్దు, తడిసిన ధాన్యాన్ని కొంటామని చెప్పి అయితే తెలిపినటువంటి పరిస్థితి కనబడుతుంది. రేణు, థ్యాంక్ యూ శ్రీనివాస్.